అందుకే యథార్థం మనకు రామాయణం నిజానికి పాట. లవకుశుల చేత వీణ మీద గానం చేయించారు, లవకుశులు పాట పాడారు. రామాయణం గానం చెయ్యబడాలి, రామాయణం గానం చేశారు లవకుశులు అని ఉంది రామాయణంలో. రామాయణంలో ఉన్న శ్లోకాల్ని గానం చెయ్యడం అసలు ఈ దేశ సంప్రదాయం. కాబట్టి ఇప్పుడు మీరు పరిశీలన చెయ్యండి, అసలు వాల్మీకి రామాయణం అనేటటువంటి దాని యొక్క ఆరంభం ఎక్కడ అంటే, కోపాన్ని జయించినటువంటి మహాపురుషుడు కోపం రావలసిన సందర్భంలో దయని పొందితే, అపారమైనటువంటి కారుణ్యము ఆయనలోంచి ప్రకటనమైతే అప్పుడు రామాయణం ప్రారంభమైంది. ఎంత ఉదాత్తమైన స్థితితో ప్రారంభం అంటే, మనిషి మనీషి కావాలి అంటే బ్రహ్మజ్ఞాని అయినాడు అని గుర్తు ఏమిటంటే, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. కోపాన్ని పొందవలసిన చోట కోపాన్ని పొందకుండా దయని ప్రకటిస్తాడు. ఆ స్థితికి వెళ్ళిపోతే, అలా వెళ్ళిపోయిన వాడెవరో వాడు పండిపోయినవాడు. ఒక కోపమే అధమాధమ స్థితిని చూపిస్తుంది. అదే కోపాన్ని పరిశీలించుకోవడం అనేటటువంటిది చేతనైతే, ఆ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం, ఆ కోపాన్ని ఎలా నిగ్రహించుకోవాలి అన్నది సాధన చేయడం అలవాటైతే, అదే వ్యక్తి అంత పండడానికి కారణమవుతుంది. అందుకే శ్రీరామాయణ ప్రారంభమే అంత గొప్ప స్థితిని పొంది, కోపము రావలసిన చోట కారుణ్యము ఉద్భుతమైనటువంటి ఒక మహాపురుషుని యొక్క స్థితికి పరాకాష్ఠగా రామాయణ ప్రారంభ శ్లోకంతో మొదలైంది. అంటే శ్రీరామాయణం అసలు కోపాన్ని పరిశీలించుకోవడం అన్న విషయం మీద, కోపము యొక్క వివిధ స్థాయిల మీద, కోపాన్ని ఎప్పుడు ఎవరు ఎందుకు ఎక్కడ పొందారో, దాని చేత అభ్యున్నతిని ఎలా పొందారో, కోపాన్ని సాధనంగా ఎలా వాడుకున్నారో, కోపానికి వశపడి ఎలా పాడైపోయారో అనేక సందర్భాల్లో చూపిస్తుంది. అందుకే రామాయణం ఎప్పుడో ఒకప్పుడు రాయబడినది, ఎప్పుడో ఒకప్పుడు చదవవలసినది కాదు. తెలియక ఒక మాట అంటూ ఉంటారు, నేను పదవీ విరమణ చేసేసిన తర్వాత రామాయణం చదువుకుంటానండి, ఏ పుస్తకం చదువుకోమంటారు రామాయణం అని అడుగుతూ ఉంటారు. పదవీ విరమణ చేసేసిన తర్వాత రామాయణం చదువుకుంటే నిత్య జీవితంలో వచ్చేటటువంటి వైక్లభ్యాల్ని తట్టుకోవడానికి కావలసిన సంస్కార బలం ఎక్కడి నుంచి వస్తుంది? యువకుడిగా ఉన్నప్పుడు, సాధనారంగంలో ఉన్నప్పుడు, 10 మందితో నువ్వు సమన్వయం అవుతున్నప్పుడు, నిన్ను నువ్వు నిగ్రహించుకుని కార్యసాధన చెయ్యడానికి ఏ పథంలో ప్రయాణించాలన్న విషయంలో సమగ్రమైనటువంటి సంస్కృతి ఏర్పడాలి అంటే రామాయణాన్ని చిన్న వయసులో చదువుకోవాలి. దంతంబుల్ పడనప్పుడే, తనుభుయం దారూఢియున్నప్పుడే, కంతాసంగము రోయనప్పుడే, జరాక్రంతంబు కానప్పుడే, వింతల్ మేన చెరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్వెలమీ పదంబుజములన్ శ్రీకాళహస్తి ఈశ్వర అంటాడు దూర్జటి. అలా చిన్నతనంలో ఉండగా చదవాలి తప్ప, ఎప్పుడో వయసంతా అయిపోయిన తర్వాత రామాయణం చదువుకుంటానండి అంటే అప్పటికి ఎవరి మీద నువ్వు కోప్పడకూడదో, ఏ కోపం తెచ్చుకోకూడదో, ఆ కోపం తెచ్చేసుకుని ఎవరిని ఏమనకూడదో అది అనేసిన తర్వాత, పాపం మూట కట్టేసుకున్న తర్వాత, వయసు ఉడిగిపోయిన తర్వాత రామాయణం చదువుకుని పశ్చాత్తాపం పొందడానికి పనికొస్తుందేమో, కానీ నువ్వు జీవితంలో దోషాలు పొందకుండా ఉండడానికి, నిగ్రహించుకోవడానికి కావలసిన సాధన ఎలా మారుతుంది? అందుకే ఓపికండగా పఠించవలసినటువంటి సద్వస్తువులు ఇవన్నీ. శ్రీరామాయణం అంత అద్భుతమైనటువంటి గ్రంథం. కోపాన్ని నిగ్రహించుకున్నవాడు ఎంతటి ఉత్తముడో చూపిస్తారు రామాయణం. కుశనాభుడు అని ఒక మహారాజు, బాలకాండలో ఆయన యొక్క వృత్తాంతాన్ని చెప్తారు. అటువంటి కుశనాభుడికి అప్సరస్త్రీ అయినటువంటి ఘృతాచియందు 100 కన్యలు ప్రభవించారు. వాళ్ళందరూ కూడా చాలా గొప్ప రూపలావణ్య సౌందర్యములు కలిగినటువంటి వాళ్ళు. వర్షాకాలంలో నల్ల మబ్బుల మీద మెరుపు తీగలు ఎలా ఉంటాయో అంతటి అందగత్యలు. బాహ్యమునందు రూపయవ్వనములతో ప్రకాశిస్తున్నారు, ఆంతరమునందు వారి యందు సమస్తమైనటువంటి సుగుణములున్నాయి. ఇటువంటి 100 కన్యలు ఒకనొకనాడు ఉద్యానవనంలోకి వెళ్ళి సంతోషంతో క్రీడిస్తున్నారు. వాళ్ళందరూ ఏవో వాద్యములను మ్రోగిస్తున్నారు, నృత్యం చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. అంతటా నిండి ఉంటాడు వాయువు. వాయువు మహానుభావుడు. వాయువు యొక్క వైభవాన్ని రామాయణంలోనే ఉత్తరకాండలోనే చెప్తారు. వాయు ప్రాణ సుఖం వాయు. అసలు వాయువే ప్రాణము, వాయువే సుఖము. గాలి తగలటం లేదనుకోండి చికాక్గా ఉంటుంది, గాలి తగులుతోంది అనుకోండి అమ్మయ్యా అనిపిస్తుంది, అమ్మయ్యా కాస్త గాలి వేసిందండి అంటాం. వాయు ప్రాణ సుఖం వాయు. ఆ వాయువు శరీరంలోంచి వెళ్ళిపోయింది అనుకోండి, అంతే మృత్యువుని పొందాడు అంటారు.
వాయునా సంపరిత్యక్తం న సుఖం విందతి జగత్. ఆ వాయువు కాని విడిచిపెట్టేసింది అంటే లోకం సుఖాన్ని పొందదు. అంతేకాదు కాష్టభూతాని జిజ్ఞిరే, శరీరంలోంచి గాలి అంతా బయటికి వెళ్ళిపోతే శరీరం కర్రలా అయిపోతుంది. అందుకే చనిపోగానే మనిషి కాలు ఇలా పైకెత్తితే మడుచుకుంటుంది, కొంతసేపు అయిపోయిన తర్వాత కాలు పట్టుకు పైకెత్తితే కర్రల శరీరం అంతా లేచిపోతుంది. ఎందుకంటే ఇంకా లోపల వాయు ప్రసరణ ఆగిపోతుంది, ఇక వాయువు తిరగదు, తిరగకపోతే కాష్టము కర్రలా అయిపోతుంది శరీరం. అటువంటి వాయువు పూజనీయుడు. నమస్తే వాయుత్తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఇంతటి మహానుభావుడయ్యుండి కూడా కోపమునకు వశుడై అపకీర్తి తెచ్చుకున్నాడు ఒకప్పుడు. ఇది ఎంత గొప్పవాడవు అన్నది పక్కన పెట్టండి, ఒక్కసారి అక్కర్లేని కోపం ఆవహించేస్తే నోటి వెంట వచ్చినటువంటి మాటలు ఎంతో అపకీర్తి తీసుకొస్తాయి మనిషికి. వాయువు ఈ నూర్గురు కన్యలు ఆడుకుంటుండగా చూశాడు, వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు, మీరు మనుష్య శరీరాలతో ఉన్నవారు కాబట్టి ఈ మనుష్య శరీరాలు శాశ్వతంగా ఉండవు, మర్త్యలోకము అంటారు ఈ లోకాన్ని. దీనికి మర్త్యలోకము అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ లోకంలో ఏ ప్రాణి ఏ శరీరంతో వస్తుందో ఆ శరీరాన్ని విడిచిపెట్టేసేయాలి, అది ఈ లోక ధర్మం. ఇక్కడికి వచ్చి శరీరం విడిచిపెట్టనండి అంటే కుదరదు, అది ఈశ్వరుని యొక్క శాసనం, శరీరాన్ని విడిచిపెట్టి తీరవలసింది. కాబట్టి మీరు శరీరాన్ని విడిచిపెట్టేస్తారు, అందున యవ్వనం ఎంతకాలం ఉంటుంది, కొద్దికాలం ఉంటుంది. ఆ యవ్వనం ఉన్నప్పుడే మీలో ఈ అందచందాలు ఉంటాయి, ఒకసారి అందం యవ్వనంతో పాటే వెళ్ళిపోతుంది, శరీరాలు కూడా ఉండవు, శరీరాలు కూడా పడిపోతాయి. కానీ మీరు నూర్గురు నాకు భార్యలైతే మీ అందం శాశ్వతత్వాన్ని పొందుతుంది, మీ యవ్వనం చిక్కు చెదరదు. ఎందుకంటే మేము అమరులం, త్రిదశులు అంటారు దేవతల్ని, వాళ్ళు ఎప్పుడూ 30 ఏళ్ల వయస్సులోనే ఉంటారు, పుట్టినప్పుడు 30 ఏళ్ళు, ఎన్నాళ్ళున్నా 30 ఏళ్ళు, వాళ్ళు శరీరం వదిలిపెట్టినప్పుడు 30 ఏళ్ళే. అందుకే వాళ్ళకి అమరకోశం త్రిదశులని పిలుస్తుంది, ఎప్పుడు 30 ఏళ్ల వయస్సులో ఉంటారు, ఎప్పుడు యవ్వనంలో ఉంటారు వాళ్ళు, అందుకే తరగని భోగాలు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి మీరు నాకు భార్యలైతే ఎప్పటికీ యవ్వనంలో ఉంటారు, ఇది మీకు అదృష్టం కదా, ఇంకింతకన్నా కావాల్సిందేముంది. నేనా ఎంతటి వాడినో మీకు తెలుసు, వాయువుని సమస్త ప్రాణులను నిలబెట్టేటటువంటి మంగళప్రదుణ్ణి, కాబట్టి మీరు నూర్గురు నాకు భార్యలు కండి అన్నారు. వాళ్ళన్నారు చాలా గొప్ప మాట అన్నారు, మా దగ్గర అపారమైనటువంటి తపశ్శక్తి ఉంది, మా తపశ్శక్తితో మేమేం చేయగలమో తెలుసా, నిన్ను నీ పదవిలోంచి తీసేయగలం, నువ్వు మాకు యవ్వనాన్ని శాశ్వతత్వం చేస్తావు, నువ్వు మాకు మనుష్య శరీరంలో ఉన్న వాళ్ళని బ్రతికుండేటట్టు చేస్తావు, మేము ఈ శక్తులు ఇవ్వగలిగిన నిన్ను ఆ శక్తుల నుండి పదవి నుంచి తీసేస్తాం, అంత తపస్సు మాకుంది. ఎందుకు ఈ మాట అన్నామో తెలుసా, నువ్వు ధర్మం తప్పి మాట్లాడుతున్నావు. పితాహి ప్రభురస్మాకం దైవ పరమం దైవతం హి సహ యస్యనో దాస్యతి పితాసనో భర్త భవిష్యసి. వాళ్ళు అద్భుతమైనటువంటి ధర్మాన్ని చెప్పారు. ఈ దేశమునందు ఒక ఆచారం ఉన్నది, ఒక ఆడపిల్ల కడుపున పుట్టినటువంటి పిల్లకి ఎవరు భర్త అన్నది నిర్ణయించవలసిన వాడు కన్న తండ్రి. నీకు నిజంగా మమ్మల్ని భార్యలుగా చేసుకోవాలి అని కోరికుంటే నువ్వు మమ్మల్ని కాదు ఉద్యానవనానికి వచ్చి అడగవలసింది, మా తండ్రిని వెళ్ళి అడగాలి. అయ్యా నీకున్నటువంటి నూర్గురు కన్యలు గుణవంతులు, రూపలావణ్య సౌందర్యములు ఉన్నవారు, ఆ నూర్గురిని నాకు కన్యాదానం చేయమని అడగాలి, నువ్వు అడగలేదు. ఆడపిల్లల్ని మమ్మల్ని స్వతంత్రించి అడుగుతున్నావు, మేము అనొచ్చా నీకు భార్యలు అవుతామని? అనకూడదు. ఎందుకు అనకూడదంటే ఈ దేశమునకు ఒక ఆచారం ఉన్నది, తండ్రి నిర్ణయించాలి తప్ప కూతురికి భర్త ఎవరో ఆడపిల్ల తను కాదు నిర్ణయించుకోవలసినది. ఇప్పుడు కాదు, ఏనాటికి ఈ దేశమునందు ఆడపిల్ల తన భర్తని తాను స్వతంత్రముగా నిర్ణయించుకుని దుర్దినము రాకుండుగాక అన్నారు వాళ్ళు. నేను అబద్ధమాడాను అనుకుంటే మీరు రామాయణం బాలకాండ చూడండి ఇంటికి వెళ్ళాక. వాళ్ళు ఈ మాట అన్న తరువాత కోపం వచ్చింది ఆయనకి. తాసాం తద్వచనం శ్రుత్వా, ఆ మాటలు ఎప్పుడైతే విన్నాడో ఆయనకి విశేషమైనటువంటి కోపం వచ్చేసి, కోపం ఆ కోపంలో చెయ్యకూడని పని చేశాడు. ఆ నూర్గురు కన్యల యొక్క శరీరంలోకి ప్రవేశించాడు, ప్రవేశించి వారి యందు ఎలా వాయువు తిరగకుండా ఉంటే వాళ్ళలా నిలబడగలరో
అలా తిరగడం మానేసి ఎలా తిరిగితే వాళ్ళ అవయవాలు ఊంగిపోతాయో, గూనొచ్చేస్తుందో అలా తిరిగాడు. తిరిగేటప్పటికి ఈ నూరుకురు ఉన్నవాళ్ళు ఉన్నట్టే గూనొచ్చేసి ఇక చేతులు కాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఉపయుక్తముగా సంధిబంధములు కదలడం మానేసి నేలపడిపోయారు. నేలపడిపోయి పాక్కుంటూ అంతఃపురంలోకి వచ్చి నేలబడి ఏడుస్తున్నారు నూర్గురు కూతుళ్ళు. కుశనాభుడు వచ్చాడు. వచ్చి నూర్గురు కూతుళ్ళ వంక చూశాడు. ఏమమ్మా ఏడుస్తున్నారు మీరు, ఎందుకు ఇలా అయింది అని అడిగాడు. అడిగితే వాళ్ళు నూర్గురు తండ్రి పాదముల వంక చూసి ఆ తండ్రికి నమస్కారం చేశారు. చేసి వాళ్ళు అన్నారు, నాన్నగారు మమ్మల్ని వాయువు ఇలా అడిగాడు, వాయువు ఇలా అడిగినప్పుడు మేము ఇలా ధర్మం చెప్పాం, మా తండ్రి గారు నిర్ణయించాలి తప్ప మేము కాదు నిర్ణయించుకోవలసింది అని చెప్పాం. కానీ వాయువు కోపాన్ని చెందాడు. అలా కోపం తెచ్చుకోకూడదు, కోపం తెచ్చుకున్నవాడు యుక్తాయుక్త విచక్షణ మరిచిపోతాడు. నా ఉపన్యాసం దాంతోనే కదా ప్రారంభం, క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాత్కురునపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధూన దీక్షిపేత్. ఆ కోపంతో మమ్మల్ని అందరినీ గూనివాళ్లగా మార్చేశాడు. మా అవయవములు ఇప్పుడు మా స్వాధీనంలో లేవు, అందుకని నేలబడిపోయాను నాన్నగారు అన్నాడు. వెంటనే ఆయన అన్నాడు, అమ్మా వంశగౌరవాన్ని నిలబెట్టారమ్మా, మీ వంటి కూతుళ్ళని కన్నందుకు నేను సంతోషిస్తున్నానన్నాడు. ఎందుకన్నాడో తెలుసా, స్వతంత్రించి వాయువుని చేసుకోలేదని కాదు తండ్రి సంతోషించింది, అమ్మా మీరు దేవతా స్త్రీలు, ఎందుకని ఘృతాచికి జన్మించినటువంటి వాళ్ళు, మీ తల్లి అప్సర స్త్రీ, మీకు తపశ్శక్తి ఉంది, మీరు తలుచుకుంటే వాయువుని శపించగలరు, కానీ మీకు ఇంత బాధ కల్పించినా మీరు వాయువుని శపించలేదు. ఎందుకని, వాయువుకి ఏదైనా శాపం ఇస్తే లోకమునకంతటికీ ఉపద్రవం వస్తుంది. వాయువు తిరగలేదనుకోండి ఏ ప్రాణి నిలబడుతుంది, వాయువు తిరగలేదనుకోండి ధర్మచక్రం ఎలా తిరుగుతుంది అసలు. అందుకని మీరు దూరదృష్టితో శపించకుండా మీ కోపాన్ని నిగ్రహించుకున్నారు. అమ్మా కోపాన్ని నిగ్రహించుకొని కోపం స్థానంలో ఓర్పు పట్టారే, మీ వంటి ఆడపిల్లల్ని కన్న తండ్రిగా నా వంశ మర్యాద నిలబడిందమ్మా, మీ వంటి బిడ్డల్ని కన్నందుకు పొంగిపోతున్నాను. కోపానికి వశపడిపోవడం లోకంలో ఎవడైనా చేస్తాడు. ఆడపిల్లకి అందం అంత ప్రధానమైనా, మీరింత అందగత్తెలైనా, మీరు మీ అందం చెడిపోయినా గూనొచ్చినా పడిపోయినా మీరు కోపమునకు వశులు కాలేదు. మీరు ఎంత సహనం పట్టారమ్మా, ఎంత ఓర్పు పట్టారమ్మా. అలంకారోహినారీణాం, ఇది క్షమయాతు పురుషస్తథ. అసలు ఒక స్త్రీకి కానీ ఒక పురుషుడికి కానీ పైకి కనపడనటువంటి గొప్ప అలంకారం ఇది. అంటే క్షమ, ఓర్పు. ఎవడు ఓర్పు పడతాడో, ఎవడు ప్రతిదానికి కాలు దువ్వడో, ఎవడు ప్రతివాడికి జవాబు చెప్పడో, ఎవడు ప్రతిదానికి స్పందించడో, ఎవడు ఓర్పుతో నిలబడగలడో వాడు విశేష భూషణమును ధరించినవాడు. పైకి వేసుకున్న ఆభరణాలు కావమ్మా డాబు, పైకి కట్టుకున్న బట్ట కాదమ్మా డాబు. అసలైన ఆభరణం ఉండవలసిందేది అంటే ఓర్పు. ఆ ఓర్పు ఎవరు పట్టాడో వాడు ధన్యాత్ముడు, వాడు పురుషశ్రేష్ఠుడు. ఆ ఓర్పు లేక వదరినవాడు యోగ్యమైనటువంటి స్థితి పొందినవాడు కాడు. అందుకనమ్మా మీ వంటి బిడ్డల్ని కన్నందుకు నేను పొంగిపోతున్నాను తల్లి, ఎంత గొప్ప పని చేశారమ్మా అని ఆయన అన్నాడు. క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమాసత్యం హి పుత్రికాః, క్షమాయశః, క్షమాధర్మః, క్షమయావిష్టితం జగత్ అన్నాడు. శ్రీరామాయణంలో ఈ శ్లోకం బంగారు తీగలతో అక్షరాలుగా వ్రాసుకోవలసినటువంటి శ్లోకం. ఈ జాతి వైభవాన్ని ప్రకాశింపజేసే శ్లోకం. క్షమాదానం, అమ్మా లోకంలో ఆ దానం చేశాం ఈ దానం చేశాం అంటారు గొప్పదే, అసలు నిజమైన దానం ఏదో తెలుసా? గొప్ప దానాలు చేసిన వ్యక్తిగా కీర్తింపబడేవాడు ఎవడో తెలుసా? మహాదాత అని కీర్తింపబలిచిన వాడు ఓర్పు కలిగినవాడు. తాను కోపాన్ని పొందడానికి కావలసిన శక్తి ఉన్నవాడయ్యుండి అవతల వారిని ఇబ్బంది తన శాపము చేత పెట్టగలిగిన వాడయ్యుండి కూడా అలా చెయ్యకుండా నిగ్రహించుకుని ఓర్పుతో పావు కుబుసాన్ని విడిచిపెట్టినట్టు కోపాన్ని విడిచిపెట్టి నిలబడినవాడున్నాడే వాడమ్మా దాత. వాడు చేసిన దానం ఎవరూ చెయ్యరు. ఎందుకని మీరు ఆలోచించండి, వాయువుని వీళ్ళు కానీ శపించారనుకోండి,
నువ్వు అంతటా వ్యాపించావని కదా నీకు గర్వం, అందుకు కదా మాతో ఇలా మాట్లాడి ప్రవర్తించావు, నీకు వ్యాపకత్వము లేకుండుగాక అని ఒక మాట అన్నారనుకోండి. ఆ వాయువు చిత్రం ఏమిటంటే అశరీర శరీరేషు వాయు చలతి పాలయన్ అంటారు రామాయణ ఉత్తరకాండలో. వాయువు శరీరంతో ఉండడు, కానీ అన్ని శరీరములలోకి వాయువు వెళ్ళి పరిపాలన చేస్తాడు. వాయువు లోపల ఉన్నాడనుకోండి, వాయువు లోపలికి వెళ్ళి బయటికి వస్తుంటే ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడంటారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయు దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకరభగవత్పాదులు. ఊపిరి లోపలికి వెళ్ళి బయటికి వచ్చినంతకాలం అయ్యా బాగున్నారా 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 అంటారు. లోపలికి వెళ్ళి బయటికి రాకపోయినా, బయటికి వచ్చింది లోపలికి వెళ్ళకపోయినా లేడు వెళ్ళిపోయాడంటారు. శివం అనడానికి ఆధారము వాయువే. ఆ వాయువు లోపల తిరుగుతోంది కాబట్టి చేతులు కాళ్ళు కదులుతాయి, కదులుతున్నాయి కాబట్టి ఆచమనం చేస్తున్నాం, సమయానికి సంధ్యావందనం చేస్తున్నాం, యజ్ఞం చేస్తారు, యాగం చేస్తారు, దేవతలకు హవిస్సులు ఇస్తారు, ధర్మచక్రం నడుస్తోంది, వర్షాలు పడుతున్నాయి. వాయువు అంతటా వ్యాపించి తిరగలేదనుకోండి, కాష్ఠభూతాని జిజ్ఞిరే సర్వభూతములు కర్రల్లా అయిపోయాయి అనుకోండి, అయిపోతే మంగళప్రదత్వం ఎక్కడుంది? ఇక ఆచమనం ఎలా చేస్తారు, సంధ్యావందనం ఎలా చేస్తారు, అర్ఘ్యం ఎలా ఇస్తారు, యజ్ఞం ఎలా చేస్తారు, యాగం ఎలా చేస్తారు, మాట ఎలా మాట్లాడతారు, ఏముండవు. అందుకే వాళ్ళు మా కోపంతో వాయువుని శపించడం తేలిక, మాకు తపశ్శక్తి ఉంది, కానీ మేము వాయువుకి ఇచ్చిన శాపం వాయువుతో పోదు, మేము వాయువుని ఏమన్నా అది లోకం బాధ కారణమవుతుంది, అందుకే మేము వాయువు జోలికి వెళ్ళాం. నిగ్రహించుకున్నారు, క్షమ, ఓర్పు పట్టారు. ఇది కదా హనుమ చెప్పారు, ఎవడు ధన్యాస్తే పురుష శ్రేష్ఠా ఏ బుద్ధ్యా కోపబుద్ధితం నిరుంధత్తి మహాత్మానోదిత్తమగ్ని వివంభస. ఎవడికి కోపం వస్తుందో వాడు కోపాన్ని క్షమ ఓర్పు చేత తట్టుకున్నాడో వాడు ధన్యాత్ముడు, వాడు లోకం కీర్తిస్తుంది వాణ్ణి. వాళ్ళు చిన్నపిల్లలు, కానీ ఎంత పరిణతి, పరిణతి వయసుని బట్టి రాదు, నీవు ఎంత పాటించగలవన్న దాన్ని బట్టి వస్తుంది. వాళ్ళు ఎంత ధర్మాన్ని పట్టుకున్నారంటే వాయువు జోలికెడితే లోకాలు పాడవుతాయి, ఊరుకున్నారు, వదిలిపెట్టేశారు, తాము కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. అందుకన్నాడు తండ్రి క్షమాదానం. ఓ ఎవరికో ఒక ఇద్దరికి అన్నం పెట్టచ్చు, అంతకన్నా అమ్మ మీరు ఇవాళ కోపం తెచ్చుకోకపోవడం వల్ల సమస్త ప్రాణులు నిలబడ్డాయి, ధర్మచక్రం తిరుగుతోంది, ఇంతకన్నా దానమే ఉందమ్మా. అందుకని క్షమాదానం, ఓర్పు కన్నా దానం లోకంలో ఇంకోట్లేదు. క్షమాదానం, క్షమాయజ్ఞం, ఓర్పుయే యజ్ఞము. లోపల అగ్నిహోత్రం రగిలిపోవలసిన స్థితిలో కూడా చిరునవ్వుతో ఏమీ అనకుండా నిగ్రహించుకొని తన కర్తవ్యం తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ప్రతిస్పందన లేకుండా ఈశ్వరుణ్ణి నమ్ముకుని బ్రతకగలిగినటువంటి స్థైర్యం అంత తేలిగ్గా వచ్చేది కాదు.